తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ మరియు పంచారామ క్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం 4వ సోమవారం తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు దీపాలు వెలిగించి దీపదానాలు నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు మండపేట వైఎస్సార్ పార్టీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు సతీ సమేతంగా భీమేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. దేవస్థానంలో ఒక చోట బాగుంది, దర్శనం కూడా బాగా జరిగింది. అదేనండి, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? కోవిడ్ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయండి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కోవిడ్ వల్ల జనం తగ్గారు అనిపిస్తుంది. బాగుంది, అయితే ప్రశాంతంగా చేసుకుంటే బాగుంది. మాది ద్రాక్షారామ, ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన జనం చాలా ఎక్కువగా వచ్చేవారు. ఇది వరకు ఈ కోవిడ్ కారణం వల్ల ఈ 3 వారాల మీద కొద్దిగా ఈ వారం కొద్దిగా ఎక్కువగానే వచ్చారు. అలాగే రేపు అలా బయట ప్రసంగాంజనేశ్వరం కార్తీ దీపారాధన చాలా భారీ ఎత్తున జరిగేది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా భారీ ఎత్తుగా వచ్చేవారు. కానీ ఈ సంవత్సరం లక్ష తులసి పూజ పెట్టేసి ఇంక దాంతో సమాప్తం చేశారు. అలాగే ఇక్కడ పంచరామ క్షేత్రం అయిన శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చేవారు. కానీ ఈ కోవిడ్ కారణం వల్ల గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి కొద్దిగా భయపడి, అయినా మళ్ళీ సెకండ్ వేవ్ ఉందని చెప్పి కూడా భయపడి కొద్దిగా జనం తగ్గారు. అయినా కానీ ఇక్కడ మన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్ వారు చాలా తగిన జాగ్రత్తలు తీసుకుని వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి బయట శివలింగం ఏర్పాటు చేసి ప్రతి భక్తుడు కూడా ఈ శివలింగానికి జ్యోతి దర్శనం చేసుకుని వాళ్ళ ఒక శక్తి కొలిది దర్శనం చేసుకుని వెళ్తారని చెప్పి ప్రతి భక్తుడికి ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది.